ల్లో యొక్క రజాకారుల పరిపాలనకు వ్యతిరేకంగా అనేక మంది యువకులు ఆ రోజు యొక్క పరిపాలన నుండి విముక్తి లాభించడం కోసం భారతదేశంలో భాగం కావాలన్నటువంటి లక్ష్యంతో అనేక మంది యువకులు ఆ రోజు పోరాడి మరి యొక్క వీరి యొక్క నిరంకుశ పరిపాలనలో మరి ఆ రోజు హత్యలు కామించడం జరిగింది అంతేకాదు వారి యొక్క పరిపాలనలో మరి యొక్క ప్రాంతంలో పండించినటువంటి పంటలను కూడా ఆ రోజు అక్రమంగా మరి బెదిరించి గుంజుకుపోయేటువంటి రాక్షస పరిపాలన అదేవిధంగా మహిళలను వివస్త్రం చేసి బతుకమ్మలైనటువంటి నీచ చరిత్ర ఆ రోజు యొక్క నిజాం రాజు యొక్క కసిం రాజు యొక్క ఆధ్వర్యంలో జరిగినటువంటి ఒక సైన్య మధ్యలో జరిగినటువంటి పరిపాలన కొనసాగడం జరిగింది మరి వీటన్నిటిపైన యొక్క అప్పుడున్నటువంటి ప్రాంతం పెద్ద ఎత్తున ఉద్యమించి మరి అనేక మంది అమరవీరుల త్యాగాల ఫలితంగా ఆ రోజు కేంద్ర మంత్రి ఉన్నటువంటి మరి ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు మరి స్పందించి మరి ఈ ప్రాంతాన్ని యొక్క రాక్షస పరిపాలన నుండి విముక్తులు చేయాలన్నటువంటి ఒక లక్ష్యంతో ఆ రోజు మరి నిజాం రాజును హెచ్చరించడం జరిగింది మీరు యొక్క ప్రాంతాన్ని వదిలి వెళ్ళిపోతారా లేకపోతే మరి పోలీస్ సైన్యం ద్వారా మిమ్మల్ని అంతమందిస్తామని చెప్పి ఎప్పుడైతే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు చెప్పినారో ఆ రోజు మరి తలవంచినటువంటి నిజాం రాజు ఈ ప్రాంతాన్ని భారతదేశంలో విలీనం చేసి మరి ఆ రోజు ఇక్కడ నుండి వెళ్ళిపోవడం జరిగింది ఆ రోజే సెప్టెంబర్ పదిహేడు పంతొమ్మిది వందల ఈ ప్రాంతానికి నిజమైన స్వాతంత్రం వచ్చిన రోజు పంతొమ్మిది వందల సెప్టెంబర్ పదిహేడు కాబట్టి మరి ఈ రోజును అధికారికంగా జాతీయ జండు ఎగురవేసి ఉత్సవాలు జరుపుకోవాలని చెప్పి గతంలో పరిపాలించిన పాలకులకు కాంగ్రెస్ తెలుగుదేశం పరిపాలన సందర్భంలో అనేక మంది యావత్ తెలంగాణ వ్యాప్తంగా మనం ఉద్యమం చేయడం జరిగింది ఈరోజు అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ కూడా ఆ రోజు మనతో పాటుగా ఉద్యమంలో పాల్గొని మరి యొక్క ఆంధ్ర పరిపాలకులు తెలంగాణ చరిత్రను కరుమరువు చేస్తారు కాబట్టి చేయడం కోసమే తెలంగాణ సెప్టెంబర్ పదిహేడున అధికారికంగా జరిపించట్లే అని చెప్పి మనతో పాటు ఉద్యమంలో పాల్గొన్నటువంటి ఈనాటి ముఖ్యమంత్రి ఇక్కడ తిరిగేటువంటి ఒక మంత్రులందరూ కూడా ఆ రోజు మనతో ఉద్యమం చేయడం జరిగింది మరి తెలంగాణలో అధికారం వచ్చిన టీఆర్ఎస్ పార్టీ ఈరోజు సెప్టెంబర్ పదిహేను అధికారికంగా జరిపిస్తామని చెప్పి అధికారం వచ్చిన తర్వాత పూర్తిగా కూడా దాన్ని విస్మరించి తెలంగాణ ప్రజల యొక్క ఇచ్చిన హామీను ఈరోజు తుంగలు తొక్కి ఈరోజు కొంతమంది కొన్ని వర్గాల సంతృష్టికరణ కోసం ఈరోజు సెప్టెంబర్ పదిహేను పక్కన పెట్టి ఈరోజు ఎంఐఎం పార్టీ దగ్గర మొగరిల్లి ఈరోజు ఎంఐఎం పార్టీ మెప్పొందడం కోసం ఈరోజు కేసీఆర్ గారి యొక్క సెప్టెంబర్ పదిహేను పక్కన పెట్టి అధికారికంగా జరిపించకుండా ఈరోజు నానా మాటలతో తెలంగాణ ప్రజలను అవమానించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు దీనిపైన భారతీయ జనతా పార్టీ గత కొన్ని సంవత్సరాలుగా మరి సెప్టెంబర్ పదిహేడున మీరు అధికారికంగా జరిపించకపోతే మేమే జరుపుకుంటామని చెప్పి ఆ రోజు పోలీస్ ప్రహారాలు కావల్ ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా మేమందరం కూడా ఎంఆర్ఓ ఎండిఓ ఆఫీసుల మీద జెండాలు అయితే అరెస్ట్ అయినటువంటి సందర్భాలు మరి ఈరోజు మన యొక్క జాతీయ నాయకులు గతంలో కూడా చెప్పడం జరిగింది తెలంగాణలో మీరు ఇచ్చినటువంటి మాట ప్రకారం సెప్టెంబర్ పదిహేను అధికారికంగా జరిపించండి లేకపోతే మాత్రం రాబోయే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలో మేమే అధికారం జరిపిస్తామని చెప్పి మన నాకు చెప్పడం జరిగింది మరి అందులో భాగంగానే మన యొక్క జాతీయ నాయకులు కేంద్ర హోంశాఖ మాత్రలు అయినటువంటి అమిత్ షా గారు ఈ నెల పదిహేడో తారీఖు రోజున మరి యొక్క ప్రజలకు భరోసా కల్పించడం కోసం ఎక్కడైతే ఈ యొక్క ప్రాంతంలో అనేక మందిని యొక్క ఉద్యమకారున రోజు యొక్క రాక్షస పరిపాలనటువంటి రజాకారులు అంతమంది నుంచి ఆ ప్రాంతంలోకి వచ్చి మరి అక్కడ వారందరికీ కూడా నివాళులర్పించి యావత్ తెలంగాణ ప్రజానికి ఒక భరోసా కల్పించడం కోసం తప్పకుండా సెప్టెంబర్ పదిహేను అధికారికంగా జరిపించాలని యొక్క ప్రభుత్వం మీద ఒత్తిడి తెడే కాదు రాబోయే రోజుల్లో మేము చేస్తామని చెప్పి చెప్పడం కోసం వారు సెప్టెంబర్ పదిహేడు తారీఖు రోజు మరి నిర్మలకు రావడం జరుగుతున్నది మరి ఆ యొక్క బహిరంగ సభ దాదాపు మూడు లక్షల మంది జన సమీకరణతో ఈరోజు ఏర్పాటు చేస్తూ ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా మొన్ననే మొన్న రెండు రోజుల క్రితం కరీంనగర్ జిల్లాలో జరిగినటువంటి జిల్లా కరోనా సమావేశంలో మన జిల్లా నాయకులు మనకు క్లియర్గా కూడా మనకు వివరించడం జరిగింది ముఖ్యంగా మరి తెలంగాణ ప్రాంతం అన్ని జిల్లాలతో పాటు ఈ యొక్క కరీంనగర్ జిల్లాలో ప్రత్యేకమైనటువంటి మన అందరం కూడా పోవాల్సిన అవసరం ఉందని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది ఎందుకంటే కరీంనగర్ జిల్లాలో మరి గౌరవ రాష్ట్ర అధ్యక్షులు మరి ఎంపీ బండి సంజయ్ కుమార్ గారు కూడా కరీంనగర్ జిల్లాలో ఉన్నారు కాబట్టి కరీంనగర్ జిల్లాలో ప్రధానంగా యొక్క జన సమీకరణ చేయాలని చెప్పి చెప్పడం జరిగింది ఇక అందులో ముఖ్యంగా గౌరవ మాజీ మంత్రి ఈటల రాజేందర్ గారు ప్రాతినిధ్యం వహించినటువంటి గతంలో మరి హుజరాబాద్ నియోజకవర్గంలో మరి రాబోయేటువంటి రోజుల్లో ఎన్నికలు ఉన్నాయి ముఖ్యంగా రాయేందర్ వెంబడి వేలాది మంది ఇక్కడ ప్రజానికి ఉన్నారు కాబట్టి హుజరాబాద్ నుండి ప్రత్యేక దృష్టి పెట్టి ఇక్కడ నుండి మరి వేలాదిగా ఆ యొక్క సభకు తరలించాలని చెప్పి కూడా ఆ రోజు జిల్లా నాయకత్వం చెప్పడం జరిగింది మరి అందులో భాగంగానే ఈరోజు మరి యొక్క సన్నాహక సమావేశం ఇక మన మండలంలో నుండి కూడా గ్ర ప్రతీ బూత్ నుండి ప్రతి భూత్ నుండి మరి సరే మండలాధ్యక్షులు ఇంత పెద్దలు కూడా చెప్తారు ఎంతమందిని తీసుకొస్తారని చెప్పి మనందరం కూడా ఈ యొక్క సభకు చెప్పాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే మరి దానికి అనుగుణంగానే దానికి అనుగుణంగా మనందరికి కూడా అన్ని రకాల వసతి ఏర్పాటు చేయడం జరుగుతుంది ఎందుకు పోవడం కోసం మనకు ప్రయాణం కోసం బస్సు సౌకర్యమో లేదా వివిధ రకాల సమ ఏదైనా ఏర్పాటు చేయడం జరుగుతుంది తర్వాత వచ్చేటువంటి వాళ్ళకు భోజన వసతి ఎట్లా అని చెప్పి అన్నీ కూడా ఆలోచించే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ సంఖ్య మొత్తం కూడా ఇప్పుడు పెద్దలు మీ దగ్గర తీసుకుంటారు దానికి అనుగుణంగా మన అందరం కూడా రాష్ట్రంలోనే అత్యధికంగా ఒక మీటింగ్ హాజరైనటువంటి ప్రాంతం ఏదంటే అది హుజరాబాద్ నియోజకవర్గం అందులో జమ్మికుంటా అని చెప్పే విధంగా మనం పోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఎందుకంటే మనకు అందరు కూడా తెలుసు ఇక్కడ మనం గతంలో భారతీయ జనతా పార్టీ కొంత చిన్న చిన్న కార్యక్రమాల ద్వారా ఉనికి కలుపుకునేటువంటి ప్రయత్నం చేసింది మరి ఈరోజు రాయంత్ర వచ్చిన తర్వాత అన్నగారి నాయకత్వంలో వేలాది మంది ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరి మరి యొక్క భారతీయ జనతా పార్టీని ఈరోజు ఒక బలమైనటువంటి శక్తిగా బలమైనటువంటి శక్తిగా తయారు చేయడం కోసం అన్న నాయకత్వంలో మనందరం కూడా పనిచేయాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేస్తూ మరి అంతేకాదు మనందరం కూడా మరి మనకు భారతీయ జనతా పార్టీకి ఒక ఆరు కార్యక్రమాలు తప్పకుండా చేయాల్సినటువంటి కార్యక్రమం ఉంటాయి బూత్ స్థాయిలో ప్రతి సంవత్సరం చేయాల్సినటువంటి కార్యక్రమాలు ఆరు కార్యక్రమం ఉంటుంది అందులో ఒకటి సెప్టెంబర్ పదిహేడు మరి ఏదైతే తెలంగాణ విమోచన దినం ఉందో ఆ రోజున ప్రతి బూత్లో కూడా మనందరం కూడా జెండా ఎగరాలన్నటువంటి లక్ష్యం పార్టీ నిర్ణయించడం జరిగింది కాబట్టి మనందరం కూడా మన మన బూతులలో ఉదయం ఏడు గంటలకే అందరం కూడా సమీకరణ మరి ఆ రోజు జాతీయ జెండా ఎగురవేసుకొని మరో రోజు ఏదైతే తెలంగాణ విముక్తి కోసం పోరాడి అమరులైనటువంటి అమరులను స్మరించుకుంటూ మరి మనందరం కూడా తర్వాత ఈ యొక్క సభకు వెళ్లాల్సిందిగా అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ అదేవిధంగా ఇరవై ఐదో తారీఖు పండిత్ దీన్ ఉపాధ్యాయ గారి యొక్క జన్ జన్మదిన సందర్భంగా ఒక కార్యక్రమం చేయాల్సిన అవసరం ఉంటుంది అదేవిధంగా రెండవ తారీఖు గాంధీ జయంతి సందర్భంగా కార్యక్రమం ఉంటుంది తర్వాత ఏప్రిల్ ఆరో తారీఖు పార్టీ ఆవిర్భావ దినం ఉంటుంది అదేవిధంగా ఐదవ కార్యక్రమం ఏదైతే మన డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దినోత్సవం ఉంటుంది అంబేద్కర్ గారు జయంతి కార్యక్రమం ఇలా ఆరు కార్యక్రమాలను తప్పకుండా కూడా ఎవరు చెప్పినా చెప్పకపోయినా బూత్ స్థాయిలో తప్పకుండా చేయాల్సినటువంటి ఆరు కార్యక్రమాలు కాబట్టి మీ అందరూ కూడా కొంతమంది పాత వాళ్ళు చాలామంది కొత్త వాళ్ళు వచ్చినారు కాబట్టి మీ అందరూ కూడా రాబోయే రోజులలో మన యొక్క పార్టీ విధి విధానాలను అవగాహన చేసుకుంటూ అందరం కూడా కలిసికట్టుగా మరి ముందుకు వెళ్తూ దాని అంతటికంటే కూడా ముఖ్యంగా మరి ఇక్కడ మన కూడా తెలుసు మరి రాజేందర్ నచ్చిన తర్వాత రోజు రోజుకు యొక్క హుజరాబాద్ నియోజకవర్గం జరుగుతున్న పన్న మనం మనందరం కూడా చూస్తూ ఉన్నాం ఈ యొక్క ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ అనేక రకాల ప్రలోభలతోని గతంలో అన్నతో నచ్చినటువంటి నాయకుల పైన అన్న దగ్గర పనిచేసిన నాయకుల పైన అనేక రకాల ప్రలోభాలు ఈ ఈరోజు సంతలో బర్లను కురలు కొనే విధంగా ఈ రోజు ఈ యొక్క ప్రాంతంలో కొనుగోలు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు గతంలో ఇక్కడ నాయకత్వం అయినటువంటి రాయంతరణ మరి పార్టీలకు అతీతంగా అధికారంలో పదహారు సంవత్సరాలు పనిచేసినప్పటికీ అభివృద్ధి లక్ష్యంగా పనిచేసిండే తప్ప ఇక్కడ కూడా కులాల వారిగా మతాల వారిగా పార్టీల వారికి పనిచేయలేదు ఈ ప్రాంతం అందరికీ కూడా ఒక స్నేహ స్నేహపూరితమైనటువంటి వాతావరణం ఒక బంధుత్వమైనటువంటి వాతావరణం కల్పిస్తే ఈరోజు యొక్క టిఆర్ఎస్ పార్టీ ఇక్కడ ఒక విషపూరితమైనటువంటి వాతావరణం నింపుతూ ఉన్నది ప్రజల్లో ఒక వైషమ్యాలు ఏర్పాటు చేయడం కోసం ప్రజల్లో ఒక గందరగోళ వాతావరణం ఏర్పాటు చేయడం కోసం ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉన్నది వీటి కూడా మనం అన్నింటిని కూడా ఆగడాలని అడ్డుకోవాలంటే తప్పకుండా ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు మనందరం కూడా ఎవరికి వారు ఒక ఈటల రాజేంద్రలో అయి తప్పకుండా వచ్చేటువంటి ఎన్నికల నాటికి ఎలాంటి టీఆర్ఎస్ ప్రలోభాలు లొంగకుండా మనకు మనమే కాదు మన చుట్టుపక్కల ఉన్నటువంటి కార్యకర్తలు కూడా మనం ధైర్యం నూరిపోస్తూ మరి రాజేంద్రన్న గెలిస్తేనే మరి యొక్క తెలంగాణలో రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడుతుంది రాజేంద్రన్న గెలితేనే నిజమైనటువంటి విలువలు ఉంటాయి రాజేందర్న్న గెలిస్తేనే ఈరోజు ప్రజాస్వామ్యం బతుకుంటుందనే విషయాన్ని మన అందరం కూడా తెలియాల్సిన అవసరం లేదు కాబట్టి మనందరం మిత్రులారా మనందరికీ కూడా తెలుసు ఎందుకంటే చాలా మంది ఇక్కడ అందరూ కూడా నేను నాతో సంబంధాలు వ్యక్తులే ఉన్నారు మీరు అందరూ కూడా నాకు ఫోన్ చేస్తూ ఉన్నారు గ్రామాలలో ఇప్పటికే గ్రామాల వారిగా ఇక్కడ ఉన్నటువంటి ఆర్థిక మంత్రి హరీష్ రావు గారు వారి యొక్క చెంచాలుగా తిరుగుతున్నటువంటి ఎమ్మెల్యేలు మంత్రుల ద్వారా మన యొక్క రిపోర్ట్లు ఎప్పించుకొని ఏ ఏ గ్రామంలో ఎవరెవరు కొంత యాక్టివ్గా పనిచేస్తుందని చెప్పి ఆ రిపోర్ట్లు తెప్పించుకొని మరి రాత్రింబావులు కూర్చొని వారిని అనేక రకాల ప్రలోభాల గురిచేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు డబ్బులు ఇస్తామని చెప్తా ఉన్నారు మొన్నటికి మొన్న ఇల్లంత కుండలం కుంట మండలంలో రత్నాకర్ అనేటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్త అతని దగ్గర పోయి బెదిరించారు ఆయన రానని చెప్తే ఆయన ఏదో ప్రైవేట్ ఉద్యోగం చేస్తే ఉద్యోగం తీసేస్తా అని చెప్పి ఆయన నీకు లక్ష రూపాయలు ఇస్తా అని చెప్పి ఆశ చూపి పార్టీలో తీసుకుపోయాను ఈ రోజుకు పొయ్యి నెల రోజులు అయినప్పటికీ లక్ష రూపాయలు కాదు కదా కనీసం పార్టీ మీటింగ్ పట్టించుకునే నాదులు లేక తిరిగొచ్చ తప్పైందన్న ఏదో డబ్బులు కాశపడిపోయినా ఈరోజు నాకు అవమానం జరిగింది నేను భారతీయ జనతా పార్టీలో కొనసాగుతా అని చెప్పి మళ్ళీ వారు భారతీయ జనతా పార్టీలో ఈరోజు చేరి మనందరితో పనిచేయడం జరుగుతుంది నేను ఎందుకు చెప్తున్నా మిత్రులారంటే ఈరోజు ఈ యొక్క టీఆర్ఎస్ పార్టీ నాయకుల యొక్క ఆలోచన తప్పకుండా మనందరూ ఒక కండు వేయాలి కండు వేసి ఏదో ఒక ప్రలోభాలతో డబ్బులు ఇస్తామనో జాబ్ ఇస్తామనో ఇంకో రకమైనటువంటి ప్రలోభాలతోని కండు వేసిన తర్వాత నెక్స్ట్ ఒకటి రెండు రోజుల తర్వాత కనీసం మనం పట్టించుకున్న పాపాల పోరు కాబట్టి వీటిని అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని మరి రాజేంద్రన్న అన్న గెలిస్తే ఇలా మనం గెలిచినట్టుగా భావించి ప్రతి కార్యకర్త కూడా ఒక సైనికుని వాళ్ళ పనిచేయాలని చెప్పి మీ అందరికీ కూడా విన్నపిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మండలపాటికి ధన్యవాదాలు తెలియజేస్తా